హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామజ్ అండ్ మామైజ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను తలుస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం కష్టపడితే అంటే ఈరోజు రేపు కష్టపడితే ఎల్లుండి ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు మనం అంటే మండే రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉంటారు అంటే ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మండే రోజు చాలా ఆనందంగా ఉంటారట అండి ఎల్లుండి కారణం ఏంటో తెలుసా ఎవరికైనా ఎవరైనా గెస్ చేయగలరా పోనీ ప్రపంచం అంతా కూడా ఈ మండే రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు జీతాలు వస్తాయిగా శాలరీ వచ్చేది సో ఈరోజు ముప్పై రేపు ముప్పై ఒకటి ఎల్లుండి ఒకటి తారీఖు హాయిగా శాలరీ వచ్చేసింది కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీ మనోళ్ళు అందరూ కూడా అలాగే నవంబర్లోకి అడుగు పెట్టబోతున్నాం ఓకే అక్టోబర్ అయిపోతుంది ఇక నవంబర్ మరి నవంబర్ అనగానే అందరికీ నవంబర్ ఒక ఎలాగలా ఎంజాయ్ చేసేస్తారు అలాగే నవంబర్ ఫోర్టీన్త్ రోజు చాలామంది పిల్లలు పుడతారండి అంటే ఆ రోజు చిన్నపిల్లల దినోత్సవం చెప్ప చాలామంది ఆ రోజు పుడతారనమాట చాలామంది ఎందుకు ఎందుకు పుడతారు అంటే వాళ్ళు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు పెళ్ళి చేసుకున్నారు నవంబర్ ఫోర్టీన్త్ రోజు పుడతారు కరెక్ట్గా నైన్ మంత్స్ అందరు లాక్డౌన్లో పెళ్లి చేసి వేసుకుంటారు ఓకే అదొక అడ్వాంటేజ్ ఇక నవంబర్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక హైదరాబాద్ వాతావరణం చాలా పొడిగా ఉంది చాలా తేలిగ్గా ఉంది చాలా కూల్గా ఉంది ఇక దసరాకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ తిరిగి వచ్చేసారు వచ్చేటప్పుడు ఇంకా ఎవరైనా బంధువులు వాళ్ళని కూడా పెట్టుకొని వచ్చేసారనమాట ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసెస్ కొంచెం తగ్గుతున్నాయని చెప్పేసి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు అఫ్కోర్స్ అది నిజమే కావచ్చు కాకుంటే కొన్ని కొన్ని చోట్ల తగ్గుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల పెరుగుతూ ఉన్నాయి బట్ ఎవరు కూడా మాస్క్ పెట్టేసుకుంటున్నారు సోషల్ డిస్టెన్స్ పెట్టేసుకుంటున్నారు ఇంకా ఆగడం లేదండి ఆ ఆపినా కూడా ఆగే పరిస్థితిలో లేరు ఎవరు కూడా చాలా ఈజీగా చాలా లైట్గా తీసేసుకుంటున్నారనమాట సో మేము కూడా కొంచెం ధైర్యంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము పబ్లిక్ లేను పబ్లిక్ ఉన్న ప్లేస్కి అయితే డెఫినెట్గా వెళ్ళట్లేదు ఓకే అలాగే సినిమా థియేటర్లో రెండు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే సినిమా థియేటర్ మొత్తం సినిమా హాలే బుక్ చేసుకోవచ్చు మీరు అదొక అడ్వాంటేజెస్ మనకు కనబడుతుందనమాట ఓకే ఇంకా బోల్డెన్ కబులు మనం మాట్లాడుకోవాలి ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుజాత గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజులో సుజాత గారు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఓకే అలాగే మరి ఈరోజు ఒక స్పెషల్ విష్ ఉంది మనకు సో ఈరోజే వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారనమాట ఆల్రెడీ అదేంది మార్నింగ్ మనం వెళ్ళాల్సింది ఈ పెళ్ళికి బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయాము అరే సారీ రా మామ మా ఫ్రెండ్ వాళ్ళకి రిలేటివ్ వాళ్ళది పెళ్ళి అనమాట మహేష్ గారు మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి పెళ్ళికార్డు మరీ ఇచ్చి ఇన్వైట్ చేశారు సో కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను వెళ్ళాలని ఉంటుందండి ప్రతి చోటుకి నాకు వెళ్ళాలని ఉంటుంది అరే వాళ్ళందరూ ఉన్నారు కదా పోయి కలవాలి అది ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేకపోయానమాట బట్ వెళ్ళకున్నా కూడా వాళ్ళకి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ తెలియజేస్తాం అలాగే ఈరోజు హైదరాబాద్లో చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి తెలుసా ఎన్ని పెళ్ళిళ్ళు జరుపుకున్నారు ఏ లాక్డౌన్ అది ఇది ఎవ్వరు కూడా పాటించట్లేదు మొత్తానికైతే పెళ్ళిళ్ళు మాత్రం చాలా శుభ్రంగా జరిగిపోతున్నాయి బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ వాళ్ళందరికీ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో కావ్య అండ్ విక్రమ్ రెడ్డి గారులకు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే సీలం జ్యోతి అండ్ మల్లారెడ్డి గారి తరపు నుండి అండ్ అలాగే వాళ్ళ బంధుమిత్రులందరి తరపు నుండి మహిపాల్ అండ్ మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి సో కావ్య అండ్ విక్రమ్ రెడ్డి గారులకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మామా మహేష్ నవీన్ అండ్ కవిత గారి తరపు నుండి కూడా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ కావ్య అండ్ విక్రమ్ రెడ్డి గారు సో ఇక పెళ్ళి ఈరోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి పెళ్లి గురించి ఒక మంచి ఫన్నీ క్వశ్చన్ ఒకటి తీసుకుందాం ఎవరు ఎప్పుడు గెస్ట్ చేయలేనటువంటి ఫన్నీ క్వశ్చన్ మీరందరూ కూడా రెడీగా ఉండండి అలాగే మీకు కావాల్సినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ ఈరోజు మనం ప్లే చేద్దాం అవి ఎలాంటి పాటలు అయినా పర్వాలేదు మంచి మెలోడీ పాటలు అయినా పర్వాలేదు ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయినా పర్వాలేదు అండ్ అలాగే లేటెస్ట్ హిట్స్ అయినా పర్వాలేదు న్యూ న్యూలీ రిలీజ్డ్ మూవీస్ అయినా కూడా పర్వాలేదు ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఇంకా ఏమైనా విషయస్ ఉన్నా ఇంకెవరికైనా విషయస్ తెలియజేయాలన్నా ఇంకెవరికైనా బ్లెసింగ్స్ మీరు తెలియజేయాలన్నా ఇంతకుముందు చెప్పినటువంటి నంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు మెసేజ్ చేయొచ్చు ప్రవాసాంధ్రుల గుండె చొప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బిగ్ బాస్కి ఏమైందో అర్థం కావట్లేదు గంగవ వెళ్ళిపోయింది అలాగే ఈరోజు నోయల్ కూడా వెళ్ళిపోయాడు ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు భుజాల నొప్పి అతన్ని మరింతగా బాధిస్తున్నాయి ఎలా అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం రెస్ట్ తీసుకో అని చెప్పేసి పంపించాలంటున్నారు ముందుగా మనతో మాట్లాడడానికి ఏ అను అని పెట్టేశారు ఎవరు ఏ అను ఎప్పుడు నాకు స్కైప్ కాల్ రాలేదు హలో ఎవరండి ఏ అను అండి మీరు

ఈ స్కైప్ వల్ల మీకు ఒక మంచి వైఫ్ రావాలని కోరుకుంటున్నానండి హలో హలో ఈ స్కైప్ వల్ల మీకు ఒక మంచి వైఫ్ రావాలని కోరుకుంటున్నాను నేను అంటున్నా అయ్యో అవును కదా ఓకే ఈ మధ్య ఏం గుర్తుండట్లేదు ఓకే అనరాదా మరి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా మీ సైడు ఒక దగ్గర జరుగుతుందట మార్నింగ్ నేను పెళ్లికి వెళ్ళాను సడన్ గా ఆయన వచ్చేసి నా కాళ్ళకు దండం పెడుతున్నాడు ఆయన ఒక ఆయన ఆగండి ఆగండి నేను ఏం సార్ కాళ్ళకు దండం పెడుతున్నా అంటే ఓహో మీరే సరే అండి అని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన ప్రతి ఒక్కరికి కాళ్ళకు దండం పెడుతూ ఉన్నారు పెళ్లి వాళ్ళందరికీ కూడా ఎవరు వింటది వాళ్ళు మీకు తెలిసిన మాకు తెలిసినవాడిని అడిగినా మేము నేను మీకు తెలుసా అంటే తెలియదండి అన్నారు అంటే మీరు గురువుగారని బాగా రేడియో ఫాలో నేను గురువు గారని ఎన్ఆర్ఐ రేడియో ఫాలో అయ్యింటారు అందుకోసం అని చెప్పేసి కాలు మొక్కుంటారు అంతేనా అవున్ సార్ వండర్ఫుల్ అండి చాలా బాగుంది ఓకే చాలా బాగా చెప్పారు మీరు అయితే నాకే కాదు వచ్చిన పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కుతున్నారు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఎవరో భార్య భర్త భర్తనేమో వచ్చిన వాళ్ళ మగవాళ్ళ కాళ్ళు మొక్తున్నాడు భార్యనేమో వచ్చిన ఆడవాళ్ళ కాళ్ళు మొక్తూ ఉంది మాకేం అర్థం కాలే నన్న నా కాళ్ళు మొక్కబోతుంటే ఆగండి ఆగండి మీరు ఎవరు ఏంటి నేను చాలా చిన్నవానండి మీరు ఇలా నా కాళ్ళు మొక్కకూడదు అని చెప్పేసి చెప్పేశాను నేను ఎవరైంటది వాళ్ళు ఓకే మీరు బాగా ఆలోచిస్తూ ఉండండి మరి ఈరోజు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను మన మామలో ఒక దగ్గర పెళ్లి జరుగుతుంది పెళ్లికి వచ్చిన వాళ్ళందరు కాళ్ళు మొక్తున్నారు భార్య భర్త భార్యనేమో ఆడవాళ్ళ కాళ్ళు మొక్తుంది ఉంది భర్తనేమో మగవాళ్ళ కాళ్ళు మొక్తూ ఉన్నాడు ఎందుకు మొక్కుతున్నారు ఏమిటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు మీరు గెస్ట్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి ఓకే సార్ ట్రై చేస్తాను. నవంబర్ 1 కు జనరల్ గా నీకేమొన్న పెళ్లి పప్ప పెళ్లి పళ్ళ అప్ప చెప్పాను అనుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పెళ్లి జరుగుతుంది మీరు వచ్చారు. ఓకే. నేను ఏంటంటే నువ్వు అంత దూరం ను మహబూబ్ నగర్ నుండి వచ్చేసావు మహేష్ సార్ నేను వచ్చాను మీ పెళ్లికి ఏమేం చేయాలి ఏంటి అంటే జనరల్ గా నువ్వు పెళ్లిలో ఏ ఏ పనులు బాగా చేస్తావు ఎక్కువగా. ఏ పనులు అంటే ఓకే డెకరేషన్ కొంచెం మంచి సార్. డెకరేషన్ గాని పెళ్లి కూతురు రెడీగా చేయడం అంటే ఇప్పుడు నువ్వు బాగానే చేస్తాను ఏమన్నా అంటే ఇప్పుడు ఎవరైనా మన బంధువులు వచ్చారనుకోండి వాళ్ళకి రోజ్ ఫ్లవర్స్ ఇవ్వడం వాళ్ళకి ఆహ్వానించడం ఇలాంటివి బాగా చేస్తా వెల్కమ్ పలకడం ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాను అంటే మొత్తం ఇక వెల్కమింగ్ వెల్క వెల్కమింగ్ నువ్వే చూసుకుంటావు మేకప్ నువ్వే చూసుకుంటావు ప్లస్ ఇంకేదో అన్నావు అంతే సార్ మేకప్ అంటే పెళ్లి కూతురు రెడీగా చేయడం అక్కడ అక్కడిక్కడే హెల్ప్ చేస్తుంటాను

నీ ఆయుధం అయితే విజయము నీకు అవుతుంది అసాధ్యమైన అత్యుత్తమైనదైనా అందుతుంది వెరీ గుడ్ చాలా అంటే చాలా బాగా చెప్పావు నువ్వు ఏదైనా కూడా కష్టపడితే గానీ ఏది రాదండి ప్రతిది కష్టపడుతూ ఉండాలి మనం కష్టపడకుండా వచ్చేది ఒకే ఒకటండి ప్రతి వ్యక్తికి కష్టపడకుండా వచ్చేది ఒకే ఒకటి అంటున్నా ఏంటి సార్ పొట్ట సరేనా అర్థమైందా అర్థమైంది సార్ మగవాళ్ళ కష్టపడకుండానే వచ్చేసేది పొట్ట అదే ఫస్ట్ కు నాకు ఇష్టమైన మా నాన్నగారి బర్త్డే ఉంది సార్ అడ్వాన్స్ గా మా నాన్నగారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అన్న మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరపున అలాగే నా తరఫున మైఎస్ఆర్ తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున టెక్నీషియన్స్ టీమ్ అందరి తరపున ఓకే మీ నాన్నగారి పేరేంటి వెంకట్ రెడ్డి సార్ వెంకట్ రెడ్డికి అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ మీ ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి మా నాన్నగారికి ఎక్కువ ఇష్టమైన ఫుడ్ అంటే పప్పు పప్పు డైలీ కావాలంటారు పప్పు అంటే చాలా ఇష్టపడతారు మా నాన్న మటన్ అన్న ఇష్టమే కాకపోతే ఎక్కువైతే డైలీ నాన్న అయితే పప్పు కావాలంటారు నేనైతే కాకరకాయ ఫ్రై కావాలంటే మరి ఒక చక్కని పాట ఒక డెడికేట్ చేస్తున్నాను సరేనా నీకు నీకు చిరంజీవి పాట కావాలి కాబట్టి ఈ రెండు మూడు పాటల తర్వాత మీ ప్లే చేస్తాను అనరాధ ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు వెంకటరెడ్డి గారు వెల్ మామస్ అండ్ మామీస్ మరి పెళ్ళిలో చాలామంది వచ్చిన అతిథుల కాళ్ళు మొక్తూ ఉన్నారండి ఎవరికేం అర్థం కావట్లేదు అలాగే మనం పెరుగుతున్నామట మన హైట్ పెరుగుతుందట ఎక్కడ పెరుగుతుంది ఏంటి నిజంగానే భారతీయులు హైట్ పెరుగుతున్నారట ఇది నిజమా కాదా ఆ సర్వే ఏం చెప్పింది మరి కాసేపట్లో ఆ సర్వే గురించి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వస్తావా అంటే వస్తావా నేను బయలుదేరుతున్నాను మీరు కూడా వస్తారా లేకుంటే మా ఆహ్వానాన్ని మీరు మన్నిస్తారా అని చెప్పేసి మీనింగ్ మరి అస్కావా అంటే ఏంటో తెలుసా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు వింటున్నారు మామా కార్యక్రమం మనం మెరుగుతున్నామండి భారతీయులు ఎత్తు పెరుగుతున్నారట గత పదేళ్లలో సగటున మూడు సెంటీమీటర్లు ఎత్తు పెరిగినట్లు జాతీయ పోషకాహార సంస్థ తాజాగా వెల్లడించింది బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవడం మంచినీరు అలాగే గర్భంలో ఉన్నప్పుడు మహిళలు తీసుకునే జాగ్రత్తలు ఎత్తు పెరుగుదల మీద ఆ ప్రభావం చూపుతాయని చెప్పేసి అంటున్నారు తరం పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎత్తు పెరుగుతున్నారని చెప్పేసి ఒక నివేదికలో వెల్లడైంది ఎత్తుతో పాటు భారతీయులు బరువు కూడా పెరుగుతున్నట్టు బాగా చెప్పారు అది అయితే ఎత్తు పెరుగుతున్నారు అది మాత్రం నిజం ఎందుకంటే చాలామందిని చూసినట్టే వాళ్ళ తల్లిదండ్రుల కంటే పిల్లలే చాలా ఎక్కువగా హైట్ ఉంటారు వాళ్ళ మమ్మీ ఏమో పొట్టిగా ఉంటుంది కూతురు మాత్రం నేను చక్కగా పోడుగా ఉంటుందన్నమాట అలాగే నాన్నగారు పొట్టిగా ఎంత అబ్బాయి మాత్రం చాలా పొడుగ్గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను సిక్స్ టూ ఉంటాను మా నాన్న ఫైన్ నైన్ ఏదో ఉంటాడు ఇట్స్ ఓకే అయితే బరువు విషయంలో పెరుగుతున్నారనమాట అయితే పెళ్ళికి ముందు వాళ్ళు భార్య భర్తలు పె పెళ్ళి ఒక వన్ మంత్ తర్వాత ఏమండి నేను ఎలా ఉన్నానండి అని అడిగిందట అందుకనే బేబీ నువ్వు పెప్సీ బాటిల్లా ఉన్నావు బేబీ నిజంగా కూడా యూ ఆసమ్ యూ లుక్స్ లైక్ పెప్సీ అని చెప్పేసి ఈయన అన్నాడట అన్న తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అడిగిందట ఏమండి నేను ఎలా ఉన్నాను బేబీ నువ్వు పెప్సీ బాటిల్లా ఉన్నావు బేబీ కానీ ఫైవ్ హండ్రెడ్ ఏమేలా కాదు టూ పాయింట్ ఫైవ్ లీటర్లా అన్నాడు

కోరి వెళ్ళి అక్కడికి మళ్ళీ ఇబ్బంది పెట్టాలి వెళ్ళొచ్చాక ఎల్ వచ్చాకైనా వెళ్ళి ఈ పక్క ఆ పక్క వాళ్ళమ్మో అక్కడికి వెళ్ళొచ్చారు బాబోయ్ మీరు మాతో మాట్లాడకండి ఇంట్లో ఉండండి అంటున్నారు ఎందుకు వచ్చింది అన్నీ అలా అయిపోయింది పరిస్థితి సో ఏంటంటే వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాలలో చిక్కుకున్నటువంటి వేలాది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి చేరుస్తోంది ఈ నేపథ్యంలో కరోనా వైరస్కు పుట్టినీళ్ళుగా ఉన్నటువంటి చైనాలోని వుహాన్ నగరం నుంచి భారత్ నేడు తొలి విమానాన్ని నడపనుంది వుహాన్లో సేఫ్ నగరంగా చైనా ప్రకటించిన నేపథ్యంలో అక్కడి భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి చేరుతారు ఇప్పటిదాకా ఈ మిషన్లో భాగంగా ఇరవై లక్షల యాభై ఐదు వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారట ఉత్తరకైతే భారతీయులు అందరూ కూడా అందరు వచ్చేస్తున్నారు ఏ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియాకి వచ్చేస్తున్నారు బట్ చాలా అంటే చాలా సంతోషం సో మరి సూర్యకుమార్ గారు మీరు దేశం ఎప్పుడన్నా వెళ్ళారామాలు కాశ్మీర్ అటువంటి వెళ్ళారా ఆ జమ్మూ తావి వెళ్ళాము సార్ జమ్మూ తావి పంజాబ్ ఆ ఢిల్లీ ఇవి ఇవన్నీ హర్యానా ఇవన్నీ చూసాం కానీ మరి అటువైపు ఏ దేశం సో మీకు ఏది బాగా నచ్చిందండి ప్లేస్ అక్కడ బాగా ప్లేస్ నచ్చిందంటే ఆలయం నచ్చింది సార్ అక్కడ వైష్ణవ ఓ వైష్ణో ఆలయం జమ్మూ అక్కడ మూడు కిలోమీటర్ దూరంలో కట్రా ఉంటుంది కట్రా నుంచి గుర్రం ఎక్కి వెళ్ళాం నాకు గుర్రం ఎక్కి వెళ్తే మరి గుర్రం బానే ఉందా సార్ కానీ భయం 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 అది మాత్రం స్లిప్ అయినా లోయలో గుర్రం గుర్రం పోతాం మనం పోతాం ఆ ఇటువైతే కొండ కానీ పర్వాలేదు సార్ పద్నాలుగున్నర కిలోమీటర్లు అది కానీ గుర్రంతో పాటుగా అతను నడిచారు గుర్రం పట్టుకున్న అతను నడుచుకుంటూ వచ్చారు మరి వాళ్ళకి అది ఎంత అలవాటు భగవంతుడు మరి ఎందుకు పాపం వాళ్ళకి పరీక్ష పెడుతున్నారో తెలియదు కానీ మేము గుర్రమే కూర్చొని వెళ్ళి రావడానికే ఇబ్బంది పడిపోయాం అలాంటిది వాళ్ళు నడుస్తూ మళ్ళీ తీసుకురావడం కూడా నడుచుకుంటేనే వాళ్ళు అది ఏదో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మనకు అన్ని కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడైనా గుర్రానికి ఒకటి అది కడతారు లెఫ్ట్ సైడ్ కళ్ళకి అది లెఫ్ట్ సైడ్ చూడకుండా రైట్ సైడ్ చూడకుండా మీకు తెలుసా గుర్రానికి గంతలు కడతారండి యాక్చువల్గా గుర్రం నడిచేటప్పుడు అది లెఫ్ట్ రైట్ ఎడ్ సైడ్ చూడకుండా ఉండకుండా ఉండడానికి ఇట్లా ఒక గంతలు కడతారు అన్నమాట ఆ గంత ఏంటంటే ఇంకా స్ట్రైట్ గా అదే రూట్ కనబడుతుంది దానికి ఇంకా వేరే ఎక్కడ పోదు అనమాట స్లిప్ అయినా ప్రమాదం సార్ అది దర్శనం అయితే బాగా వైష్ణవదేవి కానీ భయం భయం మళ్ళీ వచ్చేటప్పుడు కూడాను డౌన్

ఇప్పుడు పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల వాళ్ళ కొడుకు వాళ్ళ అత్త మామ అందరు కూడా ఆ వేదిక మీద ఉన్నారు కానీ వచ్చిన వాళ్ళందరు కాళ్ళు మొక్కుతున్నారు ఇద్దరు దంపతులు ఎందుకు మొక్కుతున్నారు అర్థం కావడం లేదు వచ్చిన వాళ్ళకి అది ఎంతమందిని గౌరవిస్తారండి వచ్చిన వాళ్ళందరికి కాళ్ళు మొక్కడం అంటే ఎలా సాధ్యం అది

చెట్టు కొమ్మన పెట్టండి పిట్ట మనసులో ఏముంది గోదావరి గట్టుంది మళ్ళీ అదే వస్తుంది తర్వాత వాగు వాగురా ఇక నాకు గుర్తులేవు మళ్ళీ అదే వస్తుంది కాదమ్మా నాకు నాకు ఒక విషయం అర్థం కాదమ్మా ఇప్పుడు పిట్ట మనసులో ఏముంది పిట్ట గురించి మనం మాట్లాడుతున్నాం అమ్మా పిట్ట గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు పిట్టలు ఒక గూడు కట్టుకుంటాయి కదా ఈ గూడు కట్టుకుంటాయి గుడ్లు ఉంటాయి గుడ్ల మీద మంచిగా పొదుగుతూ ఉంది వాటి పిల్లలు అవుతాయి పిల్లలకు రెక్కలు వస్తాయి ఎప్పుడైతే పిల్లలకు రెక్కలు వస్తాయో ఆ పక్షులు ఆ గూటు నుండి ఎగిరిపోతాయండి ఇంకా ఆ గూట్లో ఉండవు మళ్ళీ అప్పుడు పిల్లలో దిక్కు ఈ తల్లిదండ్రుల దిక్కు అంటే కరెక్ట్ అడ్రస్ కూడా లేదు పిట్టలకు ఓకే అడ్రస్ లేదు అలాగే తెల్లారంగానే వెళ్ళిపోతాయండి మళ్ళీ సాయంత్రము పొద్దుగకే వేళ వచ్చేస్తాయి అవి అంటే రేపటికి దాచుకుందాము అనే ఆలోచన కూడా లేదు రేపటికి దాచుకుందాము అనే ఆలోచన లేదు దానికో అడ్రస్ లేదు ఓకేనా ఏమి లేకుండానే ఆకాశంలో అలా హాయిగా విహరించేసి ఎవ్వరిని ఏమి డిస్టర్బ్ చేయకుండా తన జీవితం తాను బ్రతుకుతూ ఉంటుంది కానీ మనిషి మాత్రము డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్లు పెట్టేసుకొని ఈ స్వార్థపు ఆలోచనలు మనుషులు పెట్టేసుకొని ఏమీ తెలియనటువంటి పిట్టను ఈరోజు చేయి జాపి నా నా జ్యోతిష్యం ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడండి ఎంత అన్యాయం ఉండేది గొప్పగా అటువంటి పిట్టను ఆయన చేయి జాపి నా జ్యోతిష్యం చెప్పు అని చెప్పేసి అంటున్నాడు పిట్టకి అడ్రస్ లేదు పిట్టకి ఎక్కడుంటుందో తెలియదు దానికి డబ్బులు దాచుకుందామని ఆలోచన లేదు బంధాలు లేవు బంధుత్వాలు లేవు స్వార్థం లేదు కోపాలు లేవు తాపాలు లేదు ఆ రోజుకు ఉంటే జాలు ఆ రోజు ఉంటే బ్రతుకుతాము లేకుంటే చనిపోతాము ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు ఆ పిట్టకి దాని పేరు కూడా తెలియదు మనం పెడితే తప్ప మనం మన పేరు పెట్టి పిలిచినా కూడా దానికి అటువంటి మనము ఈరోజు పిట్టల దగ్గరికి వెళ్ళేసి మన జ్యోతిష్యం చెప్పు అని చెప్పేసి అంటున్నాము బాగుంటుంది ఓకే మై డియర్ మామైజ్ అండ్ మామైజ్ మరి ఇంకా రేపు ఎల్లుండి బాగానే ఉంటుంది అంటే ఈరోజు రేపు బాగానే ఉంటుంది ఎల్లుండి ఈ అమెరికా వాళ్ళు లేస్తారో లేవరేదో మా షో వినడానికి ఏమండి కొంచెం తొందరగా లేవండి లేచి ఆ షో వినండి చక్కగా మీ మార్నింగ్ మార్నింగే ఇక టైమింగ్ చేంజ్ అయింది అయింది కాబట్టి మంచిగా జాగింగ్ వెళ్ళండి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి జిమ్ చేయండి అలాగే ఎవరికన్నా మిస్ అయిపోతే షో మిస్ అయిపోతే ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చేస్తుంది అంటే భారత కాలమాన ప్రకారం ఉదయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వస్తుంది ఇది కాదు ఇందులో మిస్ అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ యూట్యూబ్లో వచ్చేస్తుంది మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఏదో ఒక విధంగా మీకు వినిపించాల్సిందే షో అది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామా మహేష్ మళ్ళీ వచ్చేసాడు తెల్లారిందో ఈ మామ అంటూ అలాగే మనతో మాట్లాడడానికి మన చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు చక్కగా ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాల్ చేశాడు కరెక్ట్గా ఇరవై తొమ్మిది నిమిషాలు అవుతుంది గురుగారు నమస్కారం అండి ప్రణామాలు గురుగారు గురుగారు ప్రణామాలండి ప్రమాదాలండి గురుగారు నేను ప్రమాణ పూర్తిగా ప్రణామాలు చెప్తున్నారు మీకు ప్రమాణాలు చెప్తున్నారా ప్రమాణ పూర్తిగా ప్రణామాలు చెప్తున్నారు మీకు ఈ మధ్యనే మన పేపర్లో చూసా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేయని అనుభవ అనుభవి ప్రమాద స్వీకార మహోత్సవానికి వచ్చిందని మరి మామా మహేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంగా ఈ ప్రమాద స్వీకరణ కార్యక్రమంలో మీరందరూ కూడా ఆశీలు కావాల్సిందే కోరుతున్నారు అది ప్రమాద స్వీకారం కాదురా ఓకే అయితే ఒక ముగ్గురు డాక్టర్లు అట గురుగారు ఒక డాక్టర్ అమెరికాలో చదువుకున్నాడు ఒక డాక్టర్ ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు ఇంకో డాక్టర్ లండన్లో చదువుకున్నాడు గురుగారు అయితే వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు సో అయితే ఇండియాకు వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఈ నగర్ ఎక్స్ రోడ్లో ముగ్గురు నిలబడ్డారట గురుగారు ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్లో నిలబడ్డారట వీళ్ళు ముగ్గురు అయితే ఒక ఆయన కుంటుకుంటూ పోతున్నాడట కుంటుకుంటూ పోతుంటే అమెరికాలో ఉండే అతను డెఫినెట్గా ఈయనకు ఈ బోన్స్ విరిగిపోయి ఉంటాయి లోపల డెఫినెట్గా ఆయన కుంటుతున్నాడు కారణం చూసి చెప్పొచ్చు అని చెప్పేసి అన్నాడట ఈ ఆస్ట్రేలియా డాక్టర్ ఏమన్నాడంటే ఆయన బోను విరిగిపోయింది మేబీ అది కారణం కావచ్చు యాక్చువల్గా బట్ బోన్లో ఉండే మూలుగా ఏదైతుందో అది లేకుండా పోతుంది అతనికి నేను రెండో డాక్టర్ చెప్పాడట ఆస్ట్రేలియా ఆయన ఇక లండన్ ఆయన ఏమన్నాడు అంటే ఇదంతా కాదు అసలు యాక్చువల్గా ఆయన కాల్షియం లోపం ఉంది కాల్షియం లోపం వల్ల ఈ విధంగా నడుచుకుంటూ పోతున్నాడు అని చెప్పేసి అన్నట్టు అన్న తర్వాత ఇవన్నీ కూడా ఆ ముగ్గుడు విన్నాడు వాడు విన్నాడు విన్న తర్వాత ఏ బాబా ఇట్రా అంటే వచ్చాడు వచ్చిన తర్వాత సార్ నాకు ఒక విషయం అర్థం కాదు ఇప్పుడు ఈ డాక్టరు అమెరికాలో చదువుకున్నా అంటుండు ఈ డాక్టర్ ఆస్ట్రేలియాలో చదువుకున్నా అంటుండు ఈ డాక్టరమో మన లండన్లో చదువుకున్నా అంటుండు అరే నా చెప్పులు నేను నేనేస్తుంటే మీ లెంత సార్ అలాగే ఒక ముగ్గురు ఇంజనీర్లు ఒక ముగ్గురు ఇంజనీర్లు ఒక వంగి ఉన్నటువంటి ఒక పైపులోకి ఒక వైరును దూర్చుతున్నారట గురుగారు వంగి ఉన్నటువంటి ఒక పైపులోకి ఒక వైరును దూర్చుతున్నారట ఐదు రోజుల నుంచి ప్రయత్నిస్తే ఉన్నారు ఆ ముగ్గురు ఇంజనీర్లు ఇదంతా ఓ రైతు చూసి సార్ ఒక్కసారి నన్ను చూడమంటారా అని చెప్పేసి అనగానే ఏమయా మేము ఇక్కడ ఇంజనీర్లు ఐదు రోజుల నుండి ట్రై చేస్తున్నాము నువ్వు రైతు నువ్వేం చేస్తావా నువ్వు జరుగు అని చెప్పేసి అనగానే లేదు సార్ ఒకసారి మీరు జరగండి నేను ప్రయత్నిస్తా అని చెప్పేసి ఆ రైతు పొలంలోకి వెళ్ళి ఒక ఎలకను తీసుకొచ్చి దాని తోకకు వైర్ను కట్టి పైపులోకి వదిలేట గురుగారు ఈ ఎలక రెండో పైపులోంచి వెళ్ళి బయటకు వచ్చేసిందట ఇంజనీరు ఇంజనీర్లు మురిచపోయారట అది పరిస్థితి ఓకే సరదాగా ఏం చెప్పుకోండి మేధస్సు ఖచ్చితంగా ఉండాలండి మనం ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటాం కానీ చాలా గొప్ప గొప్ప మేధస్సులు ఉంటాయి వాళ్ళకి చదువు కూడా ఎందుకు మనికిరాదు ఒక్కొక్క సందర్భంలో పాములు పాములు నిరక్షరాస్తులు వాళ్ళలో ఉన్న తెలివితేటలు ఇంకా పెద్దవాళ్ళలో ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు అండి అవును బాగుంది గురుగారు మరి చక్కగా ఈ రోజు మన మామ షోలో మనం పాట పాడుకుందామా జోక్స్ చెప్పుకుందామా ఏం చెప్దాం మీరు అనుమతిస్తే ఒక పాట ఎందుకంటే ఒక కొత్త పాట రాశారు రాత్రి ఓకే సూర్యపేట వాళ్ళు ఒక శీర్షిక ఇచ్చారు చక్కని తొవ్వ అనేటువంటి శీర్షిక ఇచ్చి దీని మీద పాట రాయండి పాట రాయడానికి మీకు ఇస్తున్నాము కథ ఇంకోటికి ఇస్తున్నాము వ్యాసం ఇంకోటికి ఇస్తున్నాము అట్లా చెప్పు చెప్పారు వాళ్ళు సంచిగా ఒకటి స్వామిస్తున్నారు అంటే అందుకోసం చక్కని తొవ్వ అంటే మరి మీకు అందుకు తెలుసు తెలంగాణ మాండలికం సరి అయినటువంటి దారి చక్కని దారి అని తెలిసినట్టు అందుకని ఆ శీర్షికతో రాయమన్నారు అందుకని వచ్చేసాను సరే గురుగారు ఆశయే పాట నా ఏ పాట పాటలేని పూట బ్రతుకు చీకటి బాట జానపదుల గుండెలలో జన్మించినది పాట జానపదుల లేఖినిలో జాగృతి చెందిన పాట తల్లి లాలి దోరలో లేత దొన్న అక్షరాలలో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతుంది పాట నాకు కనపడుతోంది అన్నదాతకున్న గుమ్మిలో పాల పెట్ట జమ్మిలో చిగురించిన మావి కొమ్మలో చిరునవ్వుల రూ కొమ్మలో ఒరిగిన వరి సిరురమాలలో వెన్నెలైన పత్తి చేలలో నాగజరుల నవరసాలలో పేద పురిటి భారసాలలో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది విచ్చుకున్న మందారంలో ఇచ్చుకున్న శృంగారంలో ఉద్యమాల అంగారంలో గెలుపు పూల సింగారంలో గుడిసెలోని అంబలి రుచిలో పసి కూనల చూపుల శుచిలో నిరుద్యోగి ఊపిరి కసిలో విరబూసిన కుసుమ సరసిలో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది శ్రమజీవుల పేద రెక్కలు కూలన్నల చెమట చుక్కలు ఎండిన వరి నాటి మొక్కలు కూరలమ్మి బక్క డొక్కలు మత్తుకు బలి అయిన మూకలు కుండిలోని కేకలు అభాగ్యుల వేదనలు రాధల రోదనలు పాట నాకు కనపడుతుంది పాట నాకు వినపడుతుంది పాట నాకు కనపడుతుంది పాట నాకు వినపడుతుంది నారిశోక లోకంలో నరుని స్వార్థ పంకంలో ఈ అభినవ నరకంలో అపరాధ కళంకంలో మగువ తెగువ చూపే దిశలో మగవాడిని మార్చే దశలో ధైర్యమనే చేతి భరిసలో విజయాలను నింపు గరిశలో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది కాలేజీ ప్రేమ రుంపిలో కామాంధపు కలల కంపులో చేసుకునే దొంగ పెళ్లిలో తీసుకునే డైవర్సులలో కన్నెల కట్నాల మంటలో ఊడిదైన వధువు ఇంటిలో ఎడబాటుల ప్రేమ కలవని బంధువుల కంటిలో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది మంచి మీది మామ చూపులో వరదలు తెచ్చేటి సద్దిలో మురిపెంగా కలుపు ముద్దలో ముత్యమంత తీపి ముద్దులో బువ పెట్టుబోనాలలో బతికించే బతకమ్మలలో గ్రామ దేవతలలో గిల్లో రామ కథలు పాడే గుళ్ళో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది జననేతల నోట్ల కట్టలు అధికారుల వెన్ను కోట్లలో అవినీతుల కడుపు కుట్లలు అన్యాయ అర్జితపు సాంకేతిక సాంకేతిక రంగంలో సాధికార హిమ శృంగల్లో అశ్రీలత అంగంలో యువ మరణ మృదంగంలో పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది భాషలేని కవితలలు కవితలలో భాషలలు భాషలలో కొనుక్కునే సన్మానలు కోరుకున్న బిరుదులలో మూలాలను మరచు జాతిలో చీలికలవు మనిషి నీతిలో వెలుగు జిలుగు నింపు రీతిలో చూడ చక్కనైన తొవ్వలు వెలుగు జిలుగు నింపు రీతిలో చూడ చక్కనైన తొవ్వలు పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతోంది పాట నాకు వినపడుతోంది పాట నాకు కనపడుతుంది నిజంగానే పాట మాకు వినిపించింది మాకు కనిపించింది గురుగారు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసింది మీ పాట ఎంత అతి అండి చాలా అంటే చాలా బాగుంది అలాగే చాలా సమయం ఇచ్చారు ధన్యవాదాలు చాలా చాలా యా గురుగారు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి అలాగే రాత్రి రాశారు ఫస్ట్ మీకే వినిపించాలని మరి శిరోద్రవి వినిపించాలని శిరోద్రవి ఎన్ఆర్ఏ రేడియో శ్రోద్రకు అంకితం చేస్తూ ఈ పాటని వెరీ మ్యాచ్ సో నైస్ ఆఫ్ యూ అండి అలాగే మీ అటువంటి ఒక ఒక రచయిత ఆయన కూడా ఒక ట్రాసి పంపించాడు ఆయన ఏమంటున్నాడంటే మనం ఎదుగుతున్నాం నిజంగానే మనం ఎదుగుతున్నాం నిక్కర్ చిన్నదైందని స్కూల్కు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం ఇప్పుడు అవే నిక్కర్లు వేసుకొని వీధుల్లో ఊరేగుతున్నాం మనం ఎదుగుతున్నాం అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయినటువంటి మనం అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బతుకుతున్నాం మనం ఎదుగుతున్నాం నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం నేనే హీరో నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం మనం ఎదుగుతున్నాం గల్లపెట్టెలో చిల్లర దాచుకున్న మనం అవే చిల్లర డబ్బులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం మనం ఎదుగుతున్నాం చుట్టాలు వెళ్ళిపోతుంటే ఎంతో బాధపడే మనం ఇప్పుడు వస్తుంటే బాధపడుతున్నాం ఎందుకంటే మనం ఎదుగుతున్నాం సంతోషాల కోసం పోటీ పడుతూ పెరిగిన మనం ఇప్పుడు సంపాదనల్లో పోటీ పడుతున్నాం మనం ఎదుగుతున్నాం చిన్నప్పుడంతా మనకు నచ్చినట్లు బతికిన మనం ఇప్పుడు చచ్చినట్లు బతుకుతున్నాం మనం ఎదుగుతున్నాం మనిషికే పుట్టి మనిషిలా పుట్టి కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం కానీ మెల్లగా మంచి అనే కంచెని తెంచుకొని మరమనిషిలా మారిపోతున్నాం మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం ఎందుకంటే మనం ఎదుగుతున్నాం నిజంగానే మనం ఎదుగుతున్నాం దయచేసి ఆలోచిద్దాం మనం ఎదుగుతున్నామా లేక దిగజారుతున్నామా అని చెప్పేసి ఈయన అని ఒక గొప్ప రచయిత గురు అయ్యా అది ఎవరు రాస్తారో తెలియదు కానీ నాకు నాకు ప్రేక్షకుల్ని గా నేను గా ఉంచలేనండి నా వల్ల కాదు అసలు కాదు కాదు అంతే నాకు తెలుసు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు మనం ఎదిగిపోతున్నాం అనేది ఇప్పుడు మీరు కొంచెం బాధ పెట్టారు మీ పాటలతోటి అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మూల మూలాల్లోకి నేను తీసుకెళ్ళిపోయాను ఇప్పుడు బాధకరమైన పాట వేస్తే వాళ్ళొక పది పదిహేను నిమిషాలు ఒక్కో రకమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు అరే అవును కాదని చెప్పేసి ఏ ఇట్లా కాదు బాయి కామన్గా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా విని మనం రియలైజ్ కావాలి అని చెప్పేసి సరదాగా నవ్వుతూ చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఓకేనా గురుగారు సరదా యా గురుగారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ వెల్ మామీ మామీజ్ విన్నారు కదా మనం ఎదుగుతున్నాం ఒకప్పుడు ఇంట్లో మామూలు రేడియో ఆకాశవాణి అలాగే ఆల్ ఇండియా రేడియో వినేవాళ్ళం ఈరోజు ఇంటర్నెట్ రేడియో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా వినగలుగుతున్నాం భాషలు వేరైనా యాస ఒక్కటే ఎక్కడ ఉన్న రేడియో ఒక్కటే అదే తెలుగు అన్న ఆరైద మనం ఎదిగిపోతూ ఉన్నాం డెఫినెట్గా ఎదగాల్సిందే వెల్ మామజ్ ఎన్ మామీజ్ ఇక ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సరదాగా మీకు నచ్చినటువంటి టాపిక్ ఏదైనా పర్వాలేదు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ టీడబ్ల్యూ టీడబ్ల్యూ అంటే ఏంటో తెలుసా మూవీ నేమ్ ఒక బస్ స్టాండ్లో ఒక అబ్బాయి ఉన్నాడట ఒక బ్యూటిఫుల్ లేడీ ఉందట సరే ఈ అబ్బాయి ఆ బ్యూటిఫుల్ లేడీని చూశాడు చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా చూసింది చూసిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ అనే అమ్మాయి అనమాట అనగానే మనోడు ఎస్ ప్లీజ్ అన్నాడు కెన్ యూ కాల్ ట్యాక్సీ అనగానే మనోడు ఏ హాయ్ ట్యాక్సీ అన్నాడు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో పునర్నవి మాత్రం బల షాక్ ఇచ్చేసిందండి ఎవరి పునర్నవి ఏంటి అంటే పైనసారి బిగ్ బాస్ త్రీలో ఉంది కదా ఆమె సో పునర్నవి భూపాల్ ఇటీవల తనకి ఎంగేజ్మెంట్ అయినట్లు చేతికో రింగు ధరించి అందరికి షాక్ ఇచ్చేసింది నేను ఎస్ చెప్పాను అని చెప్పేసి పోస్ట్ చేయగానే అందరు ఆమెకు పెళ్ళవుతుందని చెప్పేసి భావించారు తాజాగా ఇదంతా తాను చేస్తున్నటువంటి వెబ్ సిరీస్ కోసమేనని చెప్పేసి ప్రకటించింది పునర్నవి అలాగే పునర్నవి ఉద్భవ్ ప్రధాన పత్రల్లో కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్లో వెబ్ సిరీస్ వచ్చే నెల పదమూడు నుంచి ప్రారంభం కానుంది దాని ప్రమోషన్ కోసం ఎప్పుడన్నా ఈ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లు తెలిసిందనమాట ఎట్లా ఎట్లయితే ఓకే అలాగే ఇక మద్యం సేవిస్తే రోగనిరోధక శక్తి తగ్గినట్లే మద్యం సేవిస్తే రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందని చెప్పేసి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మద్యం తీసుకుంటే జబ్బుల ముప్పు పెరుగుతుందని చెప్పేసి అన్ని అవయవాలు కణాల మీద దుష్ప్రభావం చూపుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు మద్యం ఊపిరితిత్తుల్లోకి హానికర క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే రోగ నిరోధక కణాలను దెబ్బతీస్తుందని చెప్పేసి అంటున్నారు దీంతో కరోనా లాంటి వైరస్ సులభంగా లోపలికి ప్రవేశించేందుకు వీలు కలుగుతుందని చెప్పేసి అంటున్నారు అనమాట బాగానే ఉంది కానీ మరి ఎట్లా అది కావాలి ఇది కావాలి కరోనా లాక్డౌన్ టైంలో మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నారనగానే ఎక్క లేనటువంటి ఆనందం వచ్చేస్తుంది అందరు కాల్ చేసి అరే మీ ఇంట్లో ఏమన్నా స్టాక్ ఉందా మీ ఇంట్లో ఏమన్నా స్టాక్ ఉందా మీ ఇంట్లో ఏమన్నా స్టాక్ ఉందా ఆ స్టాక్ ఉందా ఈ స్టాక్ ఉందా అని చెప్పేసి అన్నారనమాట మాకు తెలిసిన వాళ్ళు వరకు యూఎస్లో ఉంటారు బావగారు కాల్ చేసి బావా ఇంట్లో ఏమైనా ఉన్నాయా బావా స్టాకు అని చెప్పేసి అన్నాను ఏంట్రా ఏం కావాలి నీకో అని అడిగారు ఏం లేదు బావా ఫ్రెండ్స్ అందరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు మన ఇంట్లో ఏమైనా స్టాక్ ఉందా అని అడిగినా ఆ ఉన్నాయో మూడు ఉన్నాయి తెచ్చుకోపోవని చెప్పేసి బావ నిజంగా ఏ బావలు అందరు దేవుళ్ళండి బావలందరూ కూడా దేవుళ్ళతో సమానం అలాగే మనతో మాట్లాడడానికి సుధాగారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో నమస్తే అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి సుధాగారు ఎలా ఉన్నారు సో తాజా సమాచారం జరుగుతున్నాయా మీ మీ దగ్గర నేను బాగున్నాను మీరు ఏమైనా లేవా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అవుతున్నాయి అవుతున్నాయి మా 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 ఒక ఉంది ఉంది నవంబర్ ట్వంటీ దానికి కంపల్సరీ అవ్వాలంటే అప్పుడు ఒకసారి చెప్పాను అది కరోనా వల్ల క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారు ఓకే కరోనా వల్ల క్యాన్సిల్ ఇప్పుడు పెట్టుకున్నారు ఓకే మరి ఈ టైమ్ లో అంటే నేను కొంచెం ఓకే సో ఇప్పుడు పెళ్లి ఉందంటే అటు ఖచ్చితంగా పెళ్లి మీరు రెడీ చేయాలి మీరు రెడీ కావాలి పెళ్లి కావాలి మూడు పనులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ చేయాలి ఆ తర్వాత రెడీ అవ్వాలి రిచ్గా కలవాలి కాదమ్మా పెళ్లికి పెళ్లి కొడుకుని కూడా మీరే రెడీ చేస్తారా మీ అబ్బాయి కాబట్టి మీరు రెడీ రెడీ చేయాలన్నమాట ఓకే అయితే ఇక పెళ్ళిలో చాలా మంది వచ్చిన వాళ్ళందరు కాళ్ళు మొక్తున్నారట వాళ్ళు కాళ్ళు మొక్కుతుంటే వీళ్ళు అడిగారట అరే ఏం రా ఏ ఏమైంది మీకు నాకు అసలు అర్థం కాదు మీరు ఎవరో తెలియదు ఏందో తెలియదు పెళ్లికి వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మొక్తున్నారు మీ భార్యనేమో ఆడవాళ్ళ కాలు మొక్కుతుంది నువ్వేమో మగవాళ్ళ కాలు మొక్తున్నావు అసలు మీరు ఎవరు ఏంది మీరు ఎందుకు ఇట్లా కాలు మొక్కుతున్నారు అనగానే సార్ నిన్న సాయంత్రం కొత్త చెప్పులు కొనుక్కున్నాం సార్ మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మా ఆవిడకు మూడు వేలు పెట్టి చెప్పులు కొనుచ్చిన నేను రెండు వేలు పెట్టి చెప్పులు కొనుక్కున్నా మా చెప్పులు పోయినాయి సార్ అన్న ఆయన ఎంత భలేందిరా ఈ చెప్పుల కోసం వచ్చినోడి కాలు మొక్కుతా అర్రో ఇవ్వడం అరే పో పోయి మామ మహేష్ అన్ని ఉంటాడు పోయి మనం అడుగుదాం పా చెప్పులు కొనిస్తాడు మనకు అని చూపిస్తూ వచ్చేది సార్ అలాగా నేను ఫంక్షన్ కి వెళ్ళాను అన్న ఫంక్షన్ కి వెళ్ళాను అలాగే నా చెప్పులు మంచి కాస్ట్లీ చెప్పులు వేసుకొని వెళ్ళాను చాలా బాగున్నాయి అది చూసి చూస్తే చూసే కానీ చక్కగా ఆమె స్లిప్పర్ వదిలేసింది అక్కడే సేమ్ ప్లేస్ లో నా చెప్పులు వేసుకొని వెళ్ళిపోయింది నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది ఏంటి కొత్త చెప్పులు చూస్తే చాలా ఖరీదు పెట్టుకొనుకున్నాను ఆ అది నాకేంటి ఆ చెప్పులు పోయే కన్నా ఈ స్లిప్పర్స్ అలా వేసుకొని తిరగను ఎంత రిచ్గా కనబడుతుందని ఈ పిచ్చి చెప్పులు వేసుకుని ఎలా తిరగను నా టెన్షన్ నాది లాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ సీట్లో కూర్చున్నాము పెళ్లి కను కూర్చుంటే ఒక ఆవిడేమో ఆ చట్టాల్లో ఒక ఆవిడ దాచుకుంటుంది కాళ్ళం దాచుకుంటుంది బలగా దాచుకుంటుంది చెప్పు చీర కిందకి లాక్కుంటుంది నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఏటి అలాగ లాక్కుంటుంది ఏటబ్బా ఇలాగ లాక్ చీర మూసుకుంటుంది అలా కనబడకుండా కాళ్ళు కనబడకుండా చూసుకుంటుంది ఏంటి అబ్బా అనేసి మా పిన్ని గారికి చెప్పాను అనమాట పిన్ని పిన్ని చూడు మా చెప్పులు కానీ ఆవిడ ఏసేసుకుందా ఏంటంటే నిజంగా ఆవిడ ఉండండి ఉండు నేను చూసొస్తాను అని అనుకుని వెళ్ళి ఆవిడ్ని కావాలనే చెప్పులు తీయ మీరు చెప్పులు ఇప్పుడు అంటే అది నిజంగా నాచేట్లేమమ్మా ఇదేంటి ఇంకా మా పిన్ని గారు అన్నారు ఏటమ్మా మీరు చూస్తే ఎండి కూడా మీరు ఎలా చేశారేట మా పిన్ని గారు ఇంకా లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్నారు అసలు అని చెప్పులు తీసుకొని చెప్పులేంటి మీరు తీసుకున్నారు మీ బాగా ఇంకేం ఇచ్చేస్తారు చెప్పులు ఓకే వెరీ నైస్ అండి బాగుంది ఎందుకంటే మీ చెప్పులు మీ చెప్పులు మీకు వచ్చేసాయి మీరు చాలా గ్రేట్ అండి ఆనందం అక్కడ అవమానం ఏంటంటే ఆ స్లిప్పర్ కూడా నేను వేసుకున్నా ఆ చెప్పులు చూస్తే కాస్ట్లీ చెప్పులు అంత మంచి చెప్పులు పెళ్లి కను కొనుక్కొని వెళ్తే ఈ స్లిప్పర్స్ తో నేను ఎంత రెడీ అయ్యి ఆ స్లిప్పర్స్ ఇప్పుడు ఇప్పుడు వినే వాళ్ళకి ఏంటంటే ఏ చెప్పుల గురించి ఇంత ఘోరంగా చెప్పాలి చెప్పాలండి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి చెప్పులు పోయిన తర్వాత తెలుస్తుంది ఈ బాధ అదే నాకు కూడా ఏం మాట్లాడతారండి చెప్పల గురించి ఓకే అనుకునేది బట్ పోయినప్పుడు నాకు కూడా అర్థమైపోయింది ఎనివే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మరి ఈరోజు సరదాగా ఏం మాట్లాడతారు చెప్పండి చెప్పండి ఓకే అయితే చక్కగా పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది అబ్బాయి అమ్మాయి నచ్చుకున్నారు అమ్మాయి అబ్బాయి నచ్చు ఓకే ఇక ఈ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వచ్చేసి ఈ అమ్మాయి కాళ్ళు అడుగుదాం అని అంటే ఈ అబ్బాయి కాళ్ళు గడగనివ్వట్లేదు అసలు నో 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 వే మీ నాన్న అసలు కాళ్ళు అడగడానికే వెళ్ళేదు అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు ఆయన ఎందుకు లాస్ట్కు ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వచ్చింది అరే నువ్వు నువ్వేం చేస్తున్నావు పెళ్ళి అందరు చూస్తున్నారు ఈ ఇట్లా అయితే చాలా గలీజ్ ఉంటుంది నాన్న కాళ్ళు గడగనివ్వు అంటే వద్దు మమ్మీ ప్లీజ్ ఆయన నా కాళ్ళు కట్టు అసలు పట్టుకోవడానికి వీల్లేదు వాళ్ళ నాన్నగారు వచ్చేసారు అరే నాన్న అందరు చూస్తున్నారు నువ్వు యూఎస్లో ఎంఎస్ చేసావు ఇక్కడికి వచ్చావు మీ మామయ్య గారు కాళ్ళు కడుగుతా అంటే నువ్వు వద్దు వద్దు అంటున్నావు ఏమనుకుంటారు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు వద్దు అంటే లాస్ట్కు ఆ అమ్మాయి కూడా ఈ వాట్స్ రాంగ్ విత్ యూ మా నాన్నగారిని కాళ్ళు గడిగితే నీకేమవుద్ది అంటే నువ్వు 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 నో నాట్ ఎట్ ఆల్ అసలు యువర్ డాడ్ ఈజ్ నాట్ సపోజ్ టు టచ్ మై ఫీట్ అని చెప్పేసి ఈయనన్నాడట అంటే ఈ గొడవలు గొడవలు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు కాళ్ళు మొక్కనివ్వట్లేదు అల్లుడు ఆ కాళ్ళు కడగనివ్వట్లేదు కాళ్ళు ఏం చెప్పాలి మామ ఏం పని చేయట్లేదు మామ మీరు అడిగిన ఉంటాయి నేను ఎప్పుడు అడిగినట్లే అంటారు మరి ఏం చేయడం మామ మీరు అట్లాంటి ప్రజలు చేస్తారు మరి పని చెయ్యకుండా చేస్తారు అది అక్కడ గ్రేట్ మీ గ్రేట్ అంతే అంటారా సరే ఆలోచించండి ఆలోచించి నాకు మళ్ళీ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి సరేనా ఎందుకు ఇప్పుడు కష్టం ఇంకా మనకు ఒక టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ లో రివీల్ చేస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు సో మరి మై డియర్ మామస్ ఇన్ మామీజ్ ఆయన ఎందుకు వాళ్ళ మామగారిని కాళ్ళను కడగడానికి వీల్లేదు అసలు టచ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి అంటున్నారు ఏమైంటుంది ఇంతకీ వాళ్ళ మామగారి పేరు ఏమన్నా అయి ఉంటుందా మీకు గెస్ట్ చేయ మామగారి పేరు ఏమన్నా అయి ఉంటుందా ఆ పేరుతోటి అబ్బాయి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏమన్నా అయిపోతాడా ఎలా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి నాకైతే ఏమో అనిపిస్తుంది వాళ్ళ మామగారి పేరు ఏదో అయి ఉంటుంది ఈ అల్లుని కాళ్ళు పట్టేసుకుంటే ఈ అల్లుడు ఏదో నేను ఒక వి విచిత్రమైన జంతువు అయిపోతారని చెప్పి సీనియర్ టెన్షన్ పడుతున్నాడు ఓకే అల్లుడు అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇండియాకు వచ్చాడు ఆయనకు సంస్కృతి మన తెలుగు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం అన్నీ ఆయన ప్రకారంగానే జరుగుతున్నాయి అంతటా బాగానే జరిగింది కానీ వాళ్ళ మామయ్య ఆయన కాళ్ళు పట్టుకుంటా అంటే ఇది మాత్రం ఒకటి వద్దు మామయ్య ప్లీజ్ మావయ్య ఇది వద్దు అని చెప్పేసి అంటే పక్కనున్నటువంటి వాళ్ళ పెళ్ళికూతురు బేబీ వాట్ హ్యాపీన్ టు యూ అని ఆమె అడగడం పెళ్ళిలో అందరూ అరే ఎందుకు కాళ్ళు గడిగిన అదొక్క సీన్ ఉంది అది ఒక్కటి అయిపోతే మొత్తం పెళ్ళి అయిపోయినట్టు అంటే దయచేసి ఆయన నా కాళ్ళు పట్టుకోవడానికి వీళ్ళేదండి వినండి నా మాట వినండి నేనేం మాట్లాడినా ఒక లాజిక్ ఉంటుంది అని చెప్పేసి అంటారన్నమాట ఇందుక వాళ్ళ మామయ్య పేరు ఏమన్నా ఏం పేరు గెస్ట్ చేయండి చూద్దాం ప్రభాసాంధ్రుల గుండె తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నళిని కుమారి గారు హాయ్ మామ గుడ్ ఈవెనింగ్ అని చెప్పేసి అన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ వీకెండ్ యూ అలాగే అనురాధ గారు అలాగే పూర్ణ గారు హాయ్ మామ అమ్మా పూర్ణ గారికి ఎలా తెలుస్తుందో ఏంటో ఆన్సర్ అంటే పూర్ణ గారు చెప్పేశారు ఆన్సర్ వెరీ గుడ్ అండ్ కన్ కంగ్రాచ్యులేషన్ అండ్ అలాగే బల్లి మళ్ళీ కూడా పంపించేశారు అలాగే కవిత గారు పంపించేశారు అలాగే ఎవరు టూఈ అని ఏంటి వీళ్ళ పేరు హలో గమ్మత్తుగా ఉంది హలో ఎవరండి ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది అలాగే వినోద్ గారు తర్వాత యూఏఈ నుండి పువ్వు అని చెప్పేసి పంపించేశారు అలాగే ఆనంద్ గారు హాయ్ మామా మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఆనంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ లిజనింగ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అలాగే సుగుణ వాళ్ళ ఇంటి అయి ఉండాలండి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఏమండి వాళ్ళ మామకి ఎట్టి పరిస్థితుల్లో మామకారులు పట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఈయన టెన్షను ఎందుకంటే వాళ్ళ మామ గనక ఈ అల్లుడి కాళ్ళు పట్టుకుంటే అల్లుడు డాంకీ అయిపోతాడు ఇంతకు మామ పేరేంటి మరి గెస్ట్ చేయండి చూద్దాం కానీ ఇటువంటి పేరున్న వాళ్ళకైతే చాలా కష్టపడి అంత పెద్ద అతనే గాడిద కాళ్ళు పట్టుకున్నాడట ఇంతకీ ఆయన పేరేంటి అవు నాకు తెలుసులే మావా అని చెప్పేసి మీ మైండ్లోకి వచ్చేసి ఉంటుంది కదా ఆల్రెడీ ఆన్సర్ అయినో డెఫినెట్గా మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది దట్ వాస్ ద ఆన్సర్ అనమాట ఓకే ఇక మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం మూడు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుంది ఓకే ఈ తమిళనాడు తీరంతో పాటు దానికి అనుకుని ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీనివల్ల తెలంగాణలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుంది అంటే వర్షం పడే అవకాశం లేదు బట్టలు బయట చక్కగా ఆరేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే ఇక అన్నీ కూడా ప్లాస్టిక్ సంచులన్నీ కూడా పోతూ ఉన్నాయి ఇప్పుడు మనకు రైస్ కావాలన్నా యూరియా కావాలన్నా ఇంకా ఏది కావాలన్నా కూడా ఇప్పుడు జనపనార రైతులకు కేంద్రం ఒక తీపి కబురు చెప్పిందనమాట ఇకపై అన్ని రకాల ఆహార ధాన్యాలను వంద శాతం గోన సంచుల్లోనే విక్రయించనున్నట్లు తెలిపారనమాట చక్కెర ఫ్యాక్టరీలు కూడా ఇరవై శాతం చక్కెరను జ్యూట్ బ్యాగులోనే ప్యాక్ చేయాలని చెప్పేసి ఆదేశించారు జనపనారకు మంచి డిమాండ్ను పెంచి రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట దీనివల్ల లక్షలాది రైతులకు ఉపాధి కలుగుతుందనమాట అలాగే ఇక మంచి విషయం ఒకటి షేర్ చేసుకోవాలి డెఫినెట్గా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అయితే ఇక దానికంటే ముందుగా ఇన్ని రోజులు అరే మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు ఎప్పుడు చూసినా వాళ్ళు పబ్జి ఆడుతూ ఉంటారు అరే ఈ పబ్జీ బంద్ అయింది కదరా మీరు ఎట్లా ఆడుతున్నారు ఏంది అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడిగినా ఏమున్నది అక్కడ ప్లేస్ అనే దగ్గర యుఎస్ఏ అని కొడితే అయిపోద్ది అని వాళ్ళు అంటున్నారు పిల్లలు ఎంత తెలియక వచ్చేసారండి ఇండియా అని కొడితే రాదు దాని పక్కనే అది యూఎస్ఏ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది వాళ్ళకి పైగా వైఫై కనెక్షన్ ఉన్నది మంచిగా ఇన్ని రోజులు పబ్జి ఆడుకున్నారు కానీ ఇక నేటి నుంచి భారత్లో పబ్జీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిందండి సో యూజర్స్కి యాప్లో యాక్సెస్ కూడా ఉండదని చెప్పేసి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం సో దాంతో ఇక ఈ గేమ్ని నిషేధించి రెండు నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది దేశ ప్రజల భద్రతకు భంగం కలిగించే చైనా యాప్స్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది సో ఎట్టి పరిస్థితిలో ఇక మనోళ్ళు పబ్జీ గిబ్జీ అని కూడా పక్కన పెట్టేసి చదువుతారేమో అనుకుంటే ఆహా వాళ్ళు నిన్నటి చదవాలండి వాళ్ళు చదివే సమస్య లేదు బట్ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి ఇవ్వద్దండి దయచేసి అలాగే హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది లాక్డౌన్లో వినియోగించుకోలేని బస్ పాసులను తిరిగి ఉపయోగించుకునే అవకాశం కల్పించింది నవంబర్ లోపు పాత ఐడి కార్డు టికెట్ను కౌంటర్లో సమర్పించి కొత్త బాసును తీసుకోవాలని చెప్పేసి సూచించారు మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బస్సులు లేక పాసులు వినియోగించుకోలేని వారు ఇప్పుడు కొత్త పాస్ తీసుకోవచ్చు నగరంలో దాదాపు ఇరవై లక్షల బస్ పాసెస్ ఉన్నాయన్నమాట లాక్డౌన్లో బస్సులు వెళ్ళేవు కదా వినియోగించుకోలేదు మరి దాని వ్యాలిడిటీ అయిపోయింది ఇప్పుడు ఎలా అంటే డెఫినెట్గా ఆ త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ ఏదైతుందో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారన్నమాట డబ్బులు ఏం తీసుకోరు కట్టిన దానికి న్యాయం న్యాయమేయండి నిజంగా ఇటువంటి చేయాలి తప్పదు నేను ఆర్టీసీ డిపో చైర్మన్ ఉన్నా కూడా నేను డెఫినెట్గా నేను అదే చెప్పేవాడిని అరే పిల్లలకు వాళ్ళు మార్చు ఏప్రిల్ మే జూన్ వాళ్ళు యూజ్ చేసుకోలేదు పిల్లలు ఇప్పుడు యూజ్ చేసుకొని ఇవ్వండి దాన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి నేను చేసేవాడిని నేను చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ చేసేసాను అలాగే పక్కవారి భావాలను ముందే పసిగట్టే అంటే మీ ఏమండి ఇప్పుడు మీరున్నారు ఏమంటే మిమ్మల్ని అంటున్నారు ఇటు చూడండి సరే ఎంత బాగున్నారో ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి భావాలను పసిగట్టే అవకాశం నాకు అనుకోండి ఇప్పుడు మీరు మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో అన్నీ నాకు తెలిసిపోతే తెలుసా ఇవ్వండి బాబా అట్లా తిరుగుతున్నారేంటండి అండ్ అసలు పోయిపోయి మరి దాంతో పోలిస్తున్నారేంటి ఓకే నో ప్రాబ్లం నన్ను ఎవరైనా తిరిగితే మీకే సేమ్ టు యూ ఓకే పక్కవారి భావాలు ముందే పసిగట్టేస్తే భలే ఉంటుంది కదా అలాంటి సర్వీస్ అలాంటి సర్వీస్ను ఎరిక్సన్ సంస్థ ఒకటి చేసిందన్నమాట రీసెంట్గా అయితే ప్రజలు రెండు వేల ముప్పైలోగా సాంకేతికతలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో ఓ నివేదిక ఇచ్చిందన్నమాట అంటే అరవై ఆరు శాతం మంది సహోద్యోగుల మనసులను తెలుసుకునేందుకు టెక్నాలజీ అప్డేట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకొంతమంది ఆఫీస్ క్యాంటీన్ ఆహారం రుచి డిజిటల్గా పెంచే సాంకేతికత కావాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట సో ఏది ఏమైనా కూడా అరవై ఆరు శాతం మంది సహోద్యోగుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనమాట సో అది బట్ ఎనీవే ద దట్స్ సో నైస్ నిజంగా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడము అది చాలా బాగుంటుంది అలాగే ఇక ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను డిగ్రీ డిప్లొమా చదువుతున్నటువంటి అమ్మాయిలు అలాగే దివ్యాంగులకు ఏఐసిటిఈ స్కాలర్షిప్లను అందిస్తోంది ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు మెరిట్ ఆధారంగా ఏడాదికి ఐదు వేల మంది చొప్పున అర్హులను ఎంపిక చేస్తారు అర్హులకు చదువు పూర్తయ్యేదాకా ఏడాదికి యాభై వేల రూపాయలు అందిస్తారు అమ్మాయిలకే ఇది సో దయచేసి అమ్మాయిలు అలాగే దివ్యాంగులు ఓకే డిగ్రీ డి ఇది కేవలం డిగ్రీ డిప్లొమో చదువుతున్నటువంటి అమ్మాయిలకు మాత్రమే అలాగే దివ్యాంగులకు మాత్రమే అంటే ఫిజికల్ అండ్ వాళ్ళకి ఏఐసిటిఈ స్కాలర్షిప్లను అందిస్తోంది ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు మెరిట్ ఆధారంగా ఏడాదికి ఐదు వేల మంది చొప్పున అర్హులను ఎంపిక చేస్తారన్నమాట సో ఏడాదికి యాభై వేల రూపాయల చొప్పున వాళ్ళు అందిస్తారు డిగ్రీ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనకు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చేస్తారనమాట దీనికి ఇది కేవలం చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇది మళ్ళీ మనం గవర్నమెంట్కు కట్టేది ఏముండదు సో ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి డిగ్రీ చదువుతున్నా అలాగే అలాగే పోనీ ఎవరైనా ఫిజికల్ అండ్ క్యాప్డ్ ఒక అమ్మాయి ఉన్న ఆ అమ్మాయి డిగ్రీ డిప్లొమా ఏదైనా చదువుతున్నా అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏఐసిటిఈ అనే స్కాలర్షిప్ని మీరు అప్లై చేసుకోండి అలాగే ఎట్లా అంటే స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ మరొకసారి చెప్తున్నానండి స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి నవంబర్ ముప్పై దరఖాస్తు చివరి తేదీ అంటే ఇంకా వన్ మంత్ వరకు ఇచ్చేశారు మనకు సో మరి మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి డిగ్రీ చదువుతున్నారా డిప్లొమా చేస్తున్నారా చేస్తే డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయికి తెలియజేయండి ఆ దివ్యాంగులకు తెలియజేయండి అట్లీస్ట్ వాళ్ళకు ఒక యాభై వేలు వచ్చినాయి అనుకోండి ఈ కరువులో వాళ్ళంతలో వాళ్ళు చక్కగా స్కాలర్షిప్స్ ఇస్తుంది ఇది నాకు తెలిసి ఇది కేంద్ర ప్రభుత్వం దా ఉంటుంది అమౌంటు ఏఐసిటిఈ స్కాలర్షిప్లో అందిస్తోంది నాకు తెలియదు ఏఐసిటీ అంటే డెఫినెట్గా నేను తెలుసుకొని కావాలంటే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఓకేనా ఇక మన షోలో సమయం అయిపోయింది మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్రవారం మండే రోజు రాలేదు ట్యూస్డే రోజు రాలేదు వెన్స్డే రోజు వచ్చేసాడు రెండు రోజులు వీడు షో చేశాడు మళ్ళీ ఇప్పుడు చూడు మళ్ళీ మండే మండే రోజు కలుస్తా అంటున్నాడు అని చెప్పేసి అలాగే రేపు వీలుంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఒక్కసారి రేడియో ఆన్ చేయండి ఎందుకంటే కిషోర్ కుమార్ గురించి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను లేదంటే డెఫినెట్గా మళ్ళీ శ్రీదేవి గారే కంటిన్యూ చేస్తారు ఒక్కసారి అయితే పెట్టి చూడు రాదండి మంచిది సరేనా మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వినండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమం మళ్ళీ ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు టెలికాస్ట్ అవుతుంది ఉదయం ఒకవేళ ఇది మిస్ అయితే యూట్యూబ్లో ఉంటుందన్నమాట మై డియర్ మామీజ్ అండ్ మామీస్ స్టెట్యూన్ టేక్ కేర్ మాస్క్ ధరించండి అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించండి ఓకేనా బాబాయ్ అండ్ టేక్ కేర్